ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్ సర్కార్ ప్రభుత్వ పాలనపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజారిటీ సాధించి ఏదైతే సంవత్సరం అయిందో ఒక సంవత్సరం పాలనలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అద్భుతంగా పథకాలు తీసుకొచ్చారు ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మంచి పథకాలు అంటే మనం ఏదైతే మానిఫెస్టోలో చెప్పామో అవన్నీ కూడా ఐదేళ్ల పాలనలో చేస్తాం అని చెప్పాం కానీ సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పథకాలు మనము ప్రజలకు అందుబాటు చేశాము అవి కాకుండా సిట్యుయేషన్కి తగ్గట్టుగా చాలా పథకాలు ప్రవేశపెట్టారు ఒక అమ్మఒడి ఏంటి ఒక విద్యాది జగనన్న విద్యాదీవెన ఏంటి అలాగే ప్రతి ఆటో డ్రైవర్కి వాహన మిత్ర 10,000 వాళ్ళ అకౌంట్లో వేయడం రైతు భరోసా ఇవన్నీ చాలా మంచి పథకాలు ఇది వీలు వాళ్ళు అని తేడా లేకుండా ప్రతి వ్యక్తికి అందాలన్న దీంతో మనం చేసాము అలాగే ప్రతి వ్యక్తికి అందనీ కూడా ప్రతి పథకము అది కాకుండా ఏదైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో ఈ కరోనా టైంలో జనాలకి ఆల్రెడీ ఇది 5వ విడత 60 రోజుల్లో 5 సార్లు ఉచితంగా రేషన్ పంచడం జరిగింది బియ్యము అది కాకుండా కందిపప్పు అని ఒకసారి శనగలను ఒకసారి అలాగా ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదు అన్నదే మన ముఖ్యమంత్రి గారి ఇది సో అందుకు ఆయన ప్రతి కార్యకర్తని నాయకుడికి చెప్తాడు మీరు సమాజ సేవ చేయండి ఇలాగే మనం ముందుకెళ్తామని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకే మనం అందరం కూడా వర్క్ చేస్తున్నాము చక్కగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అన్ని పథకాలు వాళ్ళకి అందినాయి ఆ మిగిలిన పథకాలు కూడా ఏదైతే ఉన్నాయో ఆ 10% మనం డెఫినెట్గా ప్రజలకు అందజేస్తాము ప్రజల కోసమే మన పాలన ప్రజల కోసమే మనం వర్క్ చేస్తాము ఇదే జగనన్న నినాదం జై జగన్ జగన్ పాలన గురించి చెప్పాలంటే పథకాలు పేదలకు పనికొచ్చే పథకాలు పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్న పాలనా వ్యవస్థ అమోఘం శ్లాఘనీయం పెన్షన్ అయితేనేమి పెన్షన్ 2000 నుంచి 2250 రేపు జూన్ నుంచి 2500 అలాగే రైతు భరోసా అలాగే డ్వాక్రా సంఘాల వడ్డీ రుణమాఫీ అలాగే గోరు ముద్దని పిల్లలకి స్కూల్లో చదువుకున్న పిల్లలకి మంచి ఆహారం అలాగే ఈ యొక్క కరోనా టైంలో కూడా అత్యంతమైనటువంటి శ్రద్ధ తీసుకొని నిత్యం కూడా ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ పారదర్శక పరిపాలన అందిస్తున్నటువంటి జగన్ పాలన అనేది అమోఘమండి దాని గురించి ఇప్పుడు చెప్పాలనిసంటే ఈ రోజు కాదు ఏ రోజైనా సరే అతను చేస్తున్న పరిపాలన ఎవరైనా సరే అది అత్యద్భుతం అంటారు ఎందుకంటే అతను ఎక్కడ కూడా ప్రజల మధ్యని ప్రజల కోసం ప్రజా సేవ కోసం నిష్కల్మషంగా నిస్వార్థంగా చేస్తున్నటువంటి కృషి పారదర్శకంగా పరిశీలిస్తున్న పని అలాగే ఎన్నో కంపెనీలు వచ్చాయి 11,500 కోట్లు కంపెనీలు పెట్టుబడి పెట్టే 65,300 మంది నిరుద్యోగ సమస్య ఉద్యోగులుగా మారారు అలాగే అనేక రకమైనటువంటి సమస్యలకి పరిష్కరించి అనేక నిన్న కాక మొన్న ఈ యొక్క ఎల్జీ పాలిమర్స్ ఓ విపత్తు అత్యధికంగా అనవసరంగా ఈ యొక్క విశాఖ ప్రజల మీద పడితే వెంటనే స్పందించి నిమిషాల మీద ఆయన రాజధానిలో ఉండే నిమిషాల మీద వైజాగ్ వచ్చి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క విపత్తులో బాధితులందరినీ కూడా చేయి పట్టుకొని కాలు పట్టుకొని వాళ్ళందరికీ కూడా వాదార్చి అత్యంత అద్భుతంగా వాళ్ళందరికీ కూడా 100,000 కోట్లు ఇచ్చి ఆ తర్వాత బాధపడే వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి 100,000 రూపాయలు 25,000 10,000 ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి అత్యద్భుతంగా ఆయన పరిపాలన అందిస్తున్నారండి ఆయన పరిపాలనని విమర్శించడానికి కానీ విశదీకరించడానికి వేరే ఇంకా అవకాశాలు లేవు అంత చక్కగా పరిపాలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పరిపాలించాలని ఈ 1 ఇయర్ కాదు ఈ మిగతా 4 సంవత్సరాలు పరిపాలించి ఆ 4 సంవత్సరాల తర్వాత కూడా మరొక 20 సంవత్సరాలు అతను పరిపాలించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ముక్త కంఠంతోనండి థ్యాంక్ యూ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కంప్లీట్ చేసుకుంది కంప్లీట్ చేసుకున్న సందర్భంలో చాలా వరకు కార్మికులకైనా వలస కార్మికులకైనా అలాగే ఇతర ప్రజలందరికీ కూడా అన్యాయమే జరుగుతుంది ఈ ప్రభుత్వం వల్ల ఎందుకంటే మేనిఫెస్టోలో ఈయన చేసిన 100% నేను కంప్లైంట్ చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటున్నారే తప్ప అది పేపర్లకి టీవీలకి తప్ప పరిమితం తప్ప ప్రజల్లోకి అయితే మట్టుగా ఎటువంటి పథకాలు కూడా వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు కావున ప్రభుత్వం ఇప్పటికైనా సరే సొరవ చూపించి ఏవైతే సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తున్నాం అంటున్నారో ఆ పథకాలు సక్రంగా అమలు చేసే విధంగా ఉండాలి అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా పెట్టారు వాలంటీర్ వ్యవస్థ కూడా కొంతవరకు సక్రంగా చేస్తుంది తప్ప పూర్తి స్థాయిలో అయితే మటుగా వాలంటీర్ వ్యవస్థ కూడా
పూర్తి పంచేయట్లేదు ఎందుకంటే ఏ ఒక్క కార్యక్రమం ఇప్పుడు ఆటో ఆటో ఫంక్షన్ లో ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తామన్నారు దానికి సంబంధించి 28వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్పారు లాస్ట్ డేట్ అయితే ఇప్పటి వరకు కూడా ఒక వాలంటరీ గాని గ్రామ సచివాలయ సెక్రటరీలు గాని ఇంతవరకు స్పందించలేదు దాని మీద ఎందుకంటే 28తో లాస్ట్ కొత్తగా ఆటోలు కొనుకునేవాళ్ళు వెహికల్స్ కొనుకునేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి పాత వాళ్ళు ఎవరు చేయొద్దని చెప్పి చెప్పారు కానీ ఓకే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి వస్తే నెట్లో నెట్లో యాప్ ఓపెన్ అవ్వట్లేదు ఆటో ఆఫీస్ కి వెళ్తే వాళ్ళకి మాకు సంబంధం లేదు సచివాలయానికి వెళ్ళండి అంటున్నారు ప్రతి కార్మికుడు ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు మీరు చేసే విధానం ఏంటి ఒకటి మీరు ఎంతసేపు పేపర్ లో మీకు అనుకూలమైన మీడియాకి తరపున మీరు ప్రసారాలు ఇచ్చుకుంటున్నారు తప్ప ప్రజలకైతే ఏమీ చేసే పరిస్థితి అయితే లేదు ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి మన మానిఫెస్టోలో పెట్టే అంశాలు ఏంటి అవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా జరగకపోతే కింద స్థాయి నుంచి కూడా మీరు చేసే విధానం జరిపించే విధానం కూడా ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహ పూర్వకంగా జెండాలు ఆవిష్కరించి తమ పరిపాలన ఎలా ఉందో ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాల రాష్ట్ర ప్రజలందరినీ ఒక రకంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం నవరత్నాలు చూచా తప్పకుండా ఇస్తున్నామనే ఒక మాట చెప్తూనే వారు చేసినటువంటి ప్రచారానికి వారు ఇస్తున్నటువంటి రాయితీలకి ఎక్కడ పొలతం లేని పరిస్థితి ఉంది ఇవాల ఈ ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ప్రకటించి 4 నెలలు అయింది ఈ 4 నెలల్లో మేము నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం అన్నారు ఇచ్చింది కేవలం 12 కేజీల బియ్యం ఓ 1/2 కేజీ పంచదార ఇస్తే ఒక కుటుంబం బతికే పరిస్థితి ఉందా మీరు ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము మనవి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన అనేక సంక్షేమ పథకాలు పెట్టారు కానీ ఇవాళ కాదు అమ్మఒడికి 15,000 ఇస్తున్నాం ఆటో మిత్రాకి 10,000 రూపాయలు ఇస్తున్నాం రైతు భరోసాకు 12,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు ఇస్తున్నారు మీరు ఎంతమందికి ఇస్తున్నారు ఇవాళ ఉదాహరణకి ఆటో రిక్షా కార్మికులు చూసుకుంటే ఈ రాష్ట్రంలో 5,67,990 మంది ఉన్నారు కేవలం మీరు ఇచ్చింది 1,90,000 మందికి మాత్రమే ఇచ్చారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ నియోజకవర్గాలకు తిరిగి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి ఇవాళ బిల్డింగ్ కార్మికులు ఉన్నారు ఇందులో వలస కార్మికులు ఉన్నారు వీరంతా కూడా వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు వారికి కనీసం పనులు లేక 4 నెలలతో ఆకలితో ఉంటున్నారు వారికి ఆర్థిక సహాయం చేయడంలో కానీ నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం కానీ లేదా వంట గ్యాస్ ఉచితంగా ఇవ్వడం కానీ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం కానీ ఇలాంటి చర్యలేమి చేపట్టకంట మనం ఉత్సవాలు చేసుకోవడంలో ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విశాఖ ప్రజల తరపున ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జగనన్న పట్టిన పాలన ప్రతి ఒక్క పాలన కూడాను అది లబ్ధి కూరిన వాళ్ళకి మైనార్టీ సంఘాలకి అది చాలా విలువైంది సార్ రిజర్వేషను 2% పెట్టి కూడాను చేసి అలాగే వాహనమిత్ర ఆటో వాళ్ళకి ఈ రోజుల్లో ఈ 9 సంవత్సరాల ప్రభుత్వంలో కూడాను ఏ ప్రభుత్వం కూడా ఆటో వాళ్ళకి కూడా ఎవరికి కూడా సహాయం చేసినట్టు ఇక్కడ లేదు అలాగే వాహనమిత్ర పెట్టిన ప్రతి ఒక్క ఆటో డ్రైవరు చాలా ఆనందంగా పడుతున్నాడు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కటి జగనన్న పేరు చెప్తున్నారు అలాగే పేదవాళ్ళకి ఇల్లు లేదని చాలామంది పెట్టారు సార్ ఆ అప్లికేషన్లో చాలామందికి ఇల్లు లేని వాళ్ళు నిజంగా వాళ్ళకి ఇల్లు వచ్చిందని వాళ్ళ సంతోషంతో ఆనందంతో చాలా ఉన్నారు అలాగే 2024 ఎలక్షన్లకి జగనన్న 2వ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు ఇలాంటి పరిపాలన అందించిన రాజశేఖర రెడ్డి గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేశారు అలాగేసి ఈ రోజు వరకు కూడాను ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్లో కూడాను దేవుడు ఫోటో పక్కన తన ఫోటో ఉండాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీగా దేవుళ్ళ నిలబడతారు మొన్న జరిగిన తాడేపల్లిలోని ఒక ఉష అనే అమ్మాయికి వాళ్ళ అమ్మగారు హెల్త్ బాగోకపోతే అన్నా నువ్వు ఇచ్చేదానికి 2,500 పెన్షన్తో మేము బతుకుతున్నామన్నా మా అమ్మగారు బతుకుతారో చనిపోతారో కూడా నాకు తెలీదు కానీ నువ్వు ఉన్నావు మీ మేనమామ ఉన్నాడు ధైర్యంగా ఉండి మిమ్మల్ని చూసుకుంటాడమ్మని చెప్పాడు ఆ ధైర్యంతో నేను ఉన్నాను అనగానే వెంటనే అప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ పిలిపించి మాట్లాడించి
ఇలాగుందని చెప్పి ఆవిడ్ని వెంటనే తాడేపల్లి నుంచి విజయవాడ హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి ఎంత ఖర్చైనా పర్లేదు ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారు చెప్పారండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసి అత్యధిక మెజారిటీ సీట్లలో 171 సీట్లు సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సంవత్సరంకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలైన విజయమ్మ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయన తప్పు చేయకూడదనేటువంటి సంకల్పం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రరాష్ట్ర ప్రజలకు నిజంగా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉంచాలి చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ గాని ఒక ఆరోగ్య హెల్త్ కార్డ్ వైఎస్ఆర్ భరోసా గాని వైఎస్ఆర్ హెల్త్ కార్డు గాని అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు గాని పెన్షన్ వైఎస్ఆర్ పింఛన్ పథకం గాని ప్రతిది ఇంకా చెప్పుకుంటూ పోతే నాయి బ్రాహ్మణులు గాని రజకులు గాని బ్రాహ్మణులు గాని అలాగే ఇమాములు గాని చర్చ్ పాస్టర్లు గాని ఇంకా చెప్పడానికి కూడా మేము సరిపోదేమో అన్ని పథకాలు నిజంగా అంత చక్కగా అమలు చేసి ఒక్క సంవత్సరంలోనే ఇచ్చిన ప్రతి మాట కరోనా వచ్చి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కటకటలాడుతున్నటువంటి చావు బ్రతుకుల మీద కొట్టాడుతున్న సమయంలో కూడా ఆయన ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టారనే సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఆయనతో పాటు వెన్నంటి నడిచినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అటువంటి ముఖ్యమంత్రి అటువంటి పేద ప్రజలకు సహాయం చేసి అండగా ఉండేటువంటి ముఖ్యమంత్రి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా ఈరోజు గర్వంగా కాళ్ళ ఎగరేసుకుని తిరిగేటువంటి పరిస్థితి గర్వంగా ఉండగలిగే స్థితి మా అందరికీ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందరినీ ప్రేమతో పనిచేయించుకుంటూ ఉన్నారు అభిమానంతో పనిచేయించుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరి కష్ట సుఖాలు ఆయన చూస్తూ ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా దేవుడు ఆశీర్వదించి ఇంకా బలమైన స్థితిలో తప్పకుండా నిలబెడతారు ఆయన్ని ఆయనకి పేద ప్రజలకు ఇంకా ఎంతో మందికి చేసే గొప్ప నాయకుడిగా ఆయన ఉంచాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆయనకు మా హృదయపూర్వక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అలాగే మా 26వ వార్డు ప్రజలందరి తరపు నుంచి మా విశాఖ పార్లమెంటు ప్రజలందరి తరపు నుంచి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీలా వెంకటలక్ష్మి వైఎస్ఆర్ పార్లమెంటు మహిళా ప్రెసిడెంట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1 ఇయర్ పాలనలోనే వైఫల్యాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి ప్రజలు చెబుతున్నటువంటి మాటలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలకి ఈ రాష్ట్రంలోని డబ్బులు చూస్తే కొరత ఏర్పడినట్లుగా ఉన్నది ఈ 1 ఇయర్లోనే మరి కొరత ఏర్పడితే రానున్నటువంటి 4 సంవత్సరాల్లోనే పాలన ఏ విధంగా సాగుతుంది అనేది మరి ప్రజలకు కానీ ఇటు రాజకీయ నాయకులకు కానీ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అమ్మఒడి పథకంకి బీసీలకు వచ్చినటువంటి ఫండు ఎస్సీలకు వచ్చినటువంటి ఫండు ఎస్టీలకు వచ్చినటువంటి ఫండు కాపులది బ్రాహ్మణుస్ది ఇటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఒక నిధిగా ఉంటే దాని ద్వారా ఆ కులాలు వ్యాపార నిమిత్తము అవన్నీ కూడా సాగించుకొని జీవనోపాధి కల్పించుకున్న తరుణంలో ఆ ఫండ్స్ అన్నీ తీసుకుని మరి అమ్మఒడికి వేసి డైవర్ట్ చేసి అమ్మఒడికి పథకానికి వేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ కాపులు కానీ బ్రాహ్మణ్స్ కానీ మరి లోన్స్ తీసుకున్నందుకే బీసీల ద్వారా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా లోన్స్ తీసుకున్నందుకు లోన్స్ లేనటువంటి సంఘటన జరుగుతూ ఉన్నది విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు అమ్మడం అలాగే రాష్ట్రంలోని భూములు అమ్మి తద్వారా ఒక సంక్షేమ పథకానికి వేస్తాను అనడం శోచనీయమైనటువంటి విషయం అలాగే విశాఖపట్నంలోని మీరు భూములు కానీ అమ్మితే రేపు రాబోతున్నటువంటి భావితరాలకి మీరు ఏం చెప్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము మరి భావితరాలకి ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలన్నా అలాగే ఒక సామాజిక భవనాలు కట్టాలన్నా ఒక అంగన్వాడీ కేంద్రాలు కట్టాలన్నా లేదా ఒక కాలేజీలు కట్టాలన్నా లేదా ఒక పంచాయతీ ఆఫీసులు కట్టాలన్నా ఎంఆర్ఓ ఆఫీసులు కట్టాలన్నా ఎక్కడి నుంచే స్థలాలు తీసుకొని వస్తాం ఈరోజు భూములు కానీ అమ్మితేనే మరి స్కూల్స్ కట్టాలన్నా ప్రశ్నిస్తూ ఉన్నాం ఓ పక్క నుంచి ప్రజలు ఈ కరోనా బాధలతోనే అతలావితలా అవుతున్నటువంటి ఈ తరుణంలోనే మీరు కరెంటు ఛార్జీలు పెంచడం బస్ ఛార్జీలు పెంచడం నిత్యావసర వస్తువులు పెరగడం అలాగే అనేకమైనటువంటి డీజిల్ పెరగడం పెట్రోల్ పెరగడం ప్రతి ఒక్క దాని మీద కూడా రేట్లు పెరిగి ప్రజల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు నడ్డి విరిచే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందని మరి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే
నాలుగు సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం వైఫల్యాలు గుర్తించి మన రాను రోజుల్లోనే పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు మీరు సహాయం చేయవలసిందిగా లేని పక్షంలోనే ప్రజలకు తగిన గుణపాఠం మీకు తెలియజేస్తారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్ సర్కార్ ప్రభుత్వ పాలనపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్ సర్కార్ ప్రభుత్వ పాలనపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. జగన్ గారిది 1 ఇయర్ పరిపాలనలో జరిగిన మేలు అంటే గత మన రాజకీయ పార్టీల నుంచి కంపేరింగ్ చేసుకుంటే ఈ తాలూకా పరిపాలన చాలా బాగుందండి. ముఖ్యంగా ఆయన పెట్టిన అంటే వాళ్ళ మానిఫెస్టోలో ఇచ్చిన తాలూకా పనులన్నీ కూడా చేసి చూపించారు. ఉదాహరణకి అమ్మఒడి అని పెట్టారండి. నిరుపేదలు ఎంతోమంది ప్రైవేట్ స్కూల్లోనా గవర్నమెంట్ స్కూల్లోనా వీటిల్లో చదువుతున్నా వాళ్ళకి ఫీజులు కరెక్ట్గా కట్టుకోలేక పుస్తకాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులకు 15,000 రూపాయలు చొప్పున ఒక ప్రతి ఒక్క కుటుంబానికి వేశారు. అది చాలా మెచ్చుకోదగ్గింది. ఇంకా అదే కాదు, సొంత ఇంటి కల పేదలకి ప్రతి ఒక్కరికి ఉన్నదంటే సొంత ఇల్లు కట్టుకోగలమని అటువంటిది విశాఖపట్నం జిల్లాలో అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం. అదేవిధంగా ముసలి వాళ్ళ ఫెన్షన్ అండి, వృద్ధాప్యంలో వాళ్ళకి చెయ్యి ఏదో కొంత చెయ్యి ఊతగా చేతికాలు ఖర్చుకి ఉండేటట్టు 2,250 రూపాయలు ఫెన్షను. ఇది కూడా చాలా లేదండి. ఇంకా అదే కాకుండా రైతు భరోసా కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆటో కార్మికులకి 15,000 రూపాయలు చొప్పున బ్యాంకుల్లో వేయడం. ఇంకా అదే కాంటి ఇలాంటి చాలా కార్యక్రమాలు అయినవి బాగున్నాయండి. ఇటువంటి పరిపాలన అంటే ప్రజలకు ఏం కావాలి అనేది ఒక ముఖ్యమంత్రి తనే తండ్రి పాత్రగా పోషించి తనకు కావాల్సినవన్నీ తను మాకేం కావాలనేది తను మాకు చేసి చూపింది. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు మళ్ళీ మేము ఇంకొక 2-3 తరాలు కూడా మేము ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆయన్ని. అటువంటి ముఖ్యమంత్రిని మేము ఇంతవరకు చూడలేదు. ఈయన చరిత్రలో ఈయన పేరు మాత్రం సువర్ణ అక్షరాలతో రాసివచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు, రేపు 29వ తారీఖు పూర్తవుతుంది. అయితే మే 23వ తారీఖున ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. అందులో మరి వాళ్ళకి ఏదో వచ్చే ఈ సంవత్సరం కాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మరి మంత్రులు, శాసనసభ్యులు, మరి ముఖ్యమంత్రి గారు కూడా 23వ తారీఖు నుండి 30వ తారీఖు దాకా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వాళ్ళ వైఎస్ఆర్ఎల్కి పిలుపునిచ్చారు. ప్రధానంగా ఏంటంటే మనకి తెలుసు, ప్రపంచ దేశాలతో ఈ కరోనా అనేది వ్యాధి పోటీ పడుతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా విపరీతంగా పెరిగాయి. కానీ ఆయన ఏంటంటారంటే ఒక ట్యాబ్లెట్ ఒక పౌడర్ జల్లితే అది పోతుంది, దాంతో కాపురం చేయండి అని చెప్తున్నారు తప్ప ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఏం చేశారనేది తెలియదు. ఈ సంక్షేమ కార్యక్రమాల పథకాలు బీసీ, ఎస్టీ, మైనార్టీ ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం ఉపయోగించవలసిన నిధుల్ని ఆయన ఏడు చేస్తారంటే ఆయన సొంతంగా నవరత్నాలకు అని చెప్పేసి ఇచ్చిన సార్లకి ప్రకటించి ఈ ఫండ్స్ని అందరూ తీసుకొని ఈ తక్కువ కులాలందరినీ కూడా అన్యాయం చేస్తున్నారు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అని చెప్పి 10,000 రూపాయలు అమ్మఒడికి ఇస్తున్నారు. కానీ భర్తల దగ్గర వైన్ షాపుల ద్వారా రోజుకి 400-500 రూపాయలు వసూలు చేసి మద్యాన్ని విపరీతంగా పెంచి ప్రజలు ఇచ్చేస్తున్నారు. తిరుపతి దేవస్థానానికి భక్తులు ఇచ్చారు ఎంతోమంది స్థలాలు, విరాళాలు ఇచ్చారు. ఆ స్థలాలు అమ్ముకోవడానికి తిరుపతి దేవస్థానం ప్రభుత్వానికి కానీ బోర్డుకి కానీ హక్కు లేదు. అక్కడ ఏదో ఒక దైవ కార్యక్రమాలకు కార్యాలకు అమ్మ దేవాలయాలు కట్టేసి ప్రజలు హిందూ మతాన్ని ప్రోత్సహించవలసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థలాలు అమ్మితే కొన్ని 100 కోట్లు వస్తాయని చెప్పేసి అవి అతను నవరత్నాల పథకాలకు ఉపయోగించాలని చెప్పేసి అంటున్నారు. తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని వెనకెళ్ళారు. ఇక ముందు దేవుడి భూములు అనేది అమ్మకానికి అనేది మాత్రం పెట్టొద్దని చెప్పేసి మీకు మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొన్ని మంచి మాటలు చెప్పాలని నేను కూడా అనుకుంటున్నాను.
ఎందుకంటే ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషకరంగా ఉంది ఉదాహరణకి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ అందులో కొన్ని మాత్రం చెప్తున్నానండి ఎందుకంటే కని విని ఎరగలేదండి ఎవరు కూడా ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్లు పంచుతారని ఎవరు అనుకోలేదు వాలంటీర్స్ అది అద్భుతమండి ఆయన మైండ్ సెట్కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే గ్రామ వాలంటీర్స్ అనేసి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ ద్వారా కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు ముసలోళ్ళు చాలామంది ముసలామొడగా ఇళ్లల్లో నుంచి బయటికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళకి ఫంక్షన్ దగ్గరికి ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇవ్వడం అలాగే కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ముసలోళ్ళు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా ఫంక్షన్స్ తీసుకొని వెళ్ళి వాలంటీర్స్ ఇవ్వడం అలాగే చాలా కొండలపైన కిందకి దిగి ఫంక్షన్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొండలపైకి ఎక్కి వాళ్ళు ఇవ్వడం కూడా చాలా 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 ఆనందకరంగా ఉంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వాలంటీర్స్ని ఇలా పెట్టడం వల్ల మేము చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఒంటరి మహిళ ఇంతవరకు కూడా ఒంటరి మహిళ ఫంక్షన్ అనేది ఏ ప్రభుత్వం పెట్టలేదండి భర్త వదిలేసి పిల్లలు చిన్నపిల్లలు ఇటు తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళలేక ఇటువైపు భర్త దగ్గరికి వెళ్ళలేక కోర్టులో కేసులుండి ప్రతీ నెల ఆదాయం లేక ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క ఆడపిల్లని కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే అన్న నా భర్త వదిలేశాడు నాకు ఇంకొక ఆదాయం లేదన్న నాకు పెన్షన్ కూడా రావట్లేదన్న వయసు తక్కువ వల్ల అంటే లేదమ్మా మీకు అందరికీ నేను మేలు చేస్తాను అని ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది ఒంటరి మహిళా ఫంక్షన్ కూడా ఏర్పాటు చేశారు ఈ నల్లించా ఒంటరి మహిళా ఫంక్షన్ కూడా వస్తుంది అలాగే ముఖ్యంగా చెప్పుకుంటూ పోవాలంటే విద్యాదీవన విద్యాదీవన అనేది కాలేజీలో చదువుతున్న పిల్లలకి ఆ విద్యాదీవన ప్రతి పిల్లోడికి ఇంటర్ చదువుతున్న ప్రతి పిల్లోడికి 10,000 వేయడం జరిగింది అది తల్లి అకౌంట్లోకి చాలా సంతోషంగా ఉందండి ప్రతి ఎవరైతే గృహాలు లేకుండా ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా గృహం ఉండాలి సొంత ఇల్లు ఉండాలి ఎవరు కూడా గృహం లేకుండా ఉండకూడదు నేను మీటింగ్ పెట్టేటప్పటికి ఎవరు కూడా ఇల్లు లేదు అని అనకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రతి కార్పొరేటర్స్కి ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది ఈరోజు అదే జరుగుతుందండి అందరికీ పేర్లు వచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుంది పట్టాలు వస్తాయని అన్నారు మేము చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ఒక ఇంటి వాళ్ళం అవుతామని ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రైతన్న భరోసా నిజంగా రైతులు ఎంతో ఆలు మనం బియ్యం కడిగి కొన్ని బియ్యం కిందన పడిపోతే మనకు బాధ అనిపించదు కానీ రైతులు ఆ బియ్యాన్ని తేవడం కోసం ఆ మూటలు మోసి అవన్నీ పొలం నుంచి కలంలోకి మోస్తారు కలం నుండి మళ్ళీ వాళ్ళ ఇళ్ళ దగ్గరకు మోయించుకుంటారు ప్రతిదీ కూడా గింజ మీద ప్రతి గింజ మీద రైతన్న కష్టం ఉంటుంది అది జగనన్నకి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందండి అది ఈరోజు ఆయన రైతు భరోసా చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ విషయంలో మాత్రమే మేము ఆయన చేతులతో దండం పెడుతున్నాం ఇలాంటి సీఎంని మేము మళ్ళీ 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 కావాలని కోరుకుంటున్నామండి నమస్తే ప్రభుత్వం వచ్చి మనకి సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సరంలోనే పాలన ఎలాగుందంటే చెప్పుకోవడానికి కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలైనా ఏ ఒక్క సంక్షేమ పథకాలైనా ప్రజలకి అందవలసిన నిత్యావసర వస్తువులపైనైనా ఏ ఒక్కటైనా సరే పాలన గురించి చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి సబ్సిడీ నిధుల గురించి అని ఏర్పాటు చేసేవారు అలాంటిది ఈ నిధులు పట్టుకెళ్ళి అమ్మఒడికి తగిలించారు ఆ అమ్మఒడిని తీసుకెళ్ళి వైన్ షాపులో మండబెడుతున్నారు ఈ కరోనా వచ్చి 40-60 రోజులు మేము ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు ప్రతి పేదలకి అందాలని చెప్పేసి మేము చాలా కష్టపడి మేము నానా బాధలు పడి ఈ ప్రజలకందరికీ లేని వాళ్ళందరికీ అందిస్తే తొంగలో తొక్కినట్టు అయిపోయింది అంతాన ఈ 60 రోజులు చేసిన శ్రమల్లా పోయి ఒక్కరోజు వైన్ షాపులు తెరవగానే వాటి మీద వెళ్ళిపోయారు మరి ఇది ఎంతవరకు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీరు ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలి మేము ఇంకా మీ గురించి చెప్పుకోవాలే కానీ ఇంకా దిగజారిపోయినట్టు అవ్వకూడదు గుడి తెరిస్తే కరోనా అంటున్నారు బడి తెరిస్తే కరోనా అంటున్నారు మరి వైన్ షాపులు తెరిస్తే కరోనా రాదా పిల్లలు చదువులు అలాగే ఇంట్లో కూర్చొని మరి ఆన్లైన్ ద్వారాగా చదువుతున్నారు ఏటి పరిస్థితి
మరి ఇంకా అన్ని ఓపెన్ అయిపోతున్నాయి మరి కరోనా అనేది సంఖ్య పెరిగిపోతుంది గానీ తరగట్లేదు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మరి లేని వాళ్ళని మధ్యతరగతి కుటుంబాలను అందరినీ దృష్టిలో పెట్టుకొని మెయిన్ మా ఎస్సీల్లో కూడా చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు ఆ సంక్షేమ పథకాలను ఎస్సీ కార్పొరేషన్ లోన్ల్ని అయి కూడా విడుదల చేయాలని చెప్పేసని కోరుకుంటూ మరి నాకు ఈ మీడియా ద్వారా ఈ అవకాశం ఇచ్చిన మరి మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ జగన్ గారి 1 ఇయర్ పరిపాలన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేనండి ఇచ్చిన మాట మీద నిల్చోని దివంగ నేత వైఎస్ రాజశేఖర్ గారి తనియుడిగా ఆయన మాట తప్పకుండా నవరత్నాల్లో ఏ హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఆచితూచి తన అడుగులేస్తూ ప్రజల కోసం నేను ఉన్నాను మీ తండ్రి స్థానంలంటూ తన చేసిన సేవలు చెప్పుకుంటే తక్కువేనండి ఈరోజు పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు తను ఒక మాట మీద 3000 వరకు దబదబాలుగా చేస్తానన్న మాటని ఈరోజు నిలిచోబెట్టుకొని జూన్ 1వ తారీఖు నుండి కూడా 2005 నుండి స్టార్ట్ చేశారు అలాగే ఈరోజు వాలంటీర్లు కోసం మాట్లాడుకుంటే ఈ 1 ఇయర్లో వాలంటీర్లకు కూడా ఎనలేని 5000 నుండి 8000 రూపాయల వరకు శాలరీలు ఇచ్చేశారు రేషన్ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఏది తప్పకుండా అలాగే ఈ లిక్కర్ కోసం మాట్లాడుతున్నారండి చాలామంది ఇది దానికోసం కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం దపదపాలుగా దాన్ని కూడా పూర్తిగా మాఫీ చేస్తూ ఆడవాళ్ళకి కూడా మంచి జరిగే విధంగా ఆయన ముందడుగులేస్తున్నారండి ఈ పెన్షన్లు కూడా ప్రతి ఇంటికి మాట 1వ తారీఖు అంటే ఇక్కడ ఈ టైంలో కూడా ఈ వాలంటీర్ టైంలో ఈ మన కరోనా టైంలో కూడా మాట తప్పకుండా 1వ తారీఖు వస్తే తను మాటని నిలిచోబెట్టి వాలంటీర్లతో తను చేస్తున్న ఈ పెన్షన్లు కూడా చూస్తే చాలా ఇదిగా ఉందండి ఒక్క సంవత్సరమే కాదండి ఇంకా 4 సంవత్సరాలు ఈ పరిపాలన ఈ ప్రభుత్వం ఉంటుందండి ఈ ఒక్క సంవత్సరంలో ఇన్ని అంటే ఇంకా 4 సంవత్సరాల్లో ఆయన ఏ విధంగా నడుపుతారు అనేది మనం మాటల్లో చెప్పలేమండి కాబట్టి ఆయనకి ఈ వైసీపీ ముఖ్యమంత్రి తరువాత ఎంపీలకు కానీ మినిస్టర్లకు కానీ ఆయన వెంటుంటూ చేస్తున్న సేవలకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అయోమయ గోచారంలో నడుస్తూ ఉంది ఎందుకంటే ఒక రాష్ట్ర పాలన రాష్ట్రాన్ని పరిపాలించే విధానము ఓ అనుభవం లేనటువంటి ఓ పిచ్చి మహారాజు పాలన ఈ పిచ్చి మహారాజు ఏం చేస్తున్నాడంటే తన చేతిలో ఏముందో అది ఎవరి మీద విసిరాలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన సంవత్సర కాలంలో పాలించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం వరకు చేశారా అంటే ఏమీ లేదు ఒక్క అమ్మ ఒడిని పెట్టారు నాన్న బుడ్డి అని సైడ్ చేశారు ఆ డబ్బుల్ని ఏ పథకాన్ని అనేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడిందా అని అడిగి తెలుసుకుంటే ఒక్కటి కూడా లేదు సరికదా ఆంధ్ర రాష్ట్రానికి ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి నింటేశారు మరి ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చాలామంది ఈ రాష్ట్రంలో పాలించారు ఏదైనా ఒక ముఖ్యమంత్రి పాలిస్తే తన లోటుపాట్లని తన తప్పు ఒప్పులని ప్రజానీకం ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పుకునేటువంటి అర్హత ఆ రోజుల్లో ఉండేది ఈ రోజుల అర్హత కూడా లేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత నీచంగా ఉందా అంటే ఒకనొకప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం అని అనగానే ఒక గౌరవం మర్యాద ఉండేది ఈరోజు ఆ గౌరవ మర్యాదలు లేవు ఈరోజు ఆ లిక్కర్ వ్యాపారం చేస్తున్నటువంటి దాంట్లో ఒక్క బ్రాండు తనకి తల్లి తండ్రి లేనటువంటి బ్రాండ్ని పెట్టేశాడు ఈయనే తండ్రి ఈయనే తల్లి ఈయన ఆదాయమే తండ్రి అటువంటి బ్రాండ్లు పెట్టి అది ఈరోజు జనాలు తాగుతున్నటువంటి వాళ్ళు లివర్ పాడయ్యి క్యాన్సర్కి దారితీయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి రాష్ట్రం ఒక భయాందోళనకు గురయ్యింది ఈ రాష్ట్రంలో బ్రతకగలమా ఈ రాష్ట్రంలో మనం నివసించగలమా ఈ రాష్ట్రం మనకి ఏదైనా ఉపయోగపడద్దా అనే ఒక తర్జన భర్జన పడే స్థాయికి వచ్చింది ఈ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంటే ఒకప్పుడు ఎక్కడ ఎవరు బ్రతకాలనే ఆంధ్ర రాష్ట్రంలో బ్రతకలేనోడు ఇంక ఏ రాష్ట్రంలో బ్రతకలేడనేటువంటి ధీమా ఉండేది ఒకప్పుడు ఈరోజు ఎక్కడైనా చావాలి అని అనుకుంటే ఏ మందు లేకుండా ఏ విషయం లేకుండా ఏ ఇది చావకుండా లేకుండా చావాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే చచ్చిపోతారు అటువంటి స్థితికి వచ్చేస్తుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మరి ఇటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేనైతే ఉన్నాను ఒక రాజకీయంగా కానీ ఇంకో రకంగా అనట్లేదు మన భావి భవిష్యత్తు పిల్లల కోసం కానీ మన కోసం కానీ ఆలోచించాలంటే ఇటువంటి నాయకుడు ఎవరు వచ్చినా సరే తరిమి 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 కొట్టవలసిన స్థితి వచ్చింది ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి
మరిది నిజంగా మన ఓటు అంటే ఎంత విలువైనది, మన నిర్ణయం ఎంత విలువైనది అన్నది మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క ముఖ్యమంత్రి తాలూకా పాలన తెలుసుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి మాట మార్చి మడం తిప్పే వ్యక్తులకు ఓటు వేయకుండా ఉన్న రోజున ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని నేను సభ ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఏసీటీ టీవీ వాళ్ళ ద్వారా ఏసీటీవీ ప్రేక్షకులందరికీ నేను హృదయపూర్వకంగా రెండు చేతులు పెట్టి నమస్కరించి ఇటువంటి మీ ఓటు ఓటు హక్కుని ఎంత వినియోగించుకుంటారో అన్న దాన్ని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్ సర్కార్ ప్రభుత్వ పాలనపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా